మౌలిక సదుపాయాలు లేదని చెప్పారు. సో ఆదరణ చేసి కబరస్థానం కూడా అభివృద్ధి చేస్తాం. ఇంకో పక్కన ఈడెక్కడ కట్టాలని పెద్దలు కోరారు, నన్ను తప్పనిసరి అది కూడా ఇక్కడ పూర్తి చేస్తాం జరుగుతుంది. ఇంకో పక్కన పేదవాళ్ళకి ఇల్లు కట్టే బాగుంటుందని టిట్కో ఇల్లు ఆ రోజు యుద్ధ ప్రాతిపదికన మీకోసం కట్టిన ఇటుక వాడలేదండి, డైరెక్ట్ సిమెంట్ పోసాం. సచివాలయంలో వాడిన టైల్స్ అక్కడ వాడాం, గ్రనైట్ టాప్ వేసాం, చెక్క తలుపులు యూపీవీసీ కిటికీలతో అద్భుతం ఇల్లు కట్టాం. కానీ జగన్ రెడ్డి హామీ ఇచ్చినాడు, నేను పూర్తి చేస్తే ఉచితంగా ఇస్తాను. పాలిచ్చే ఆవు వద్దనుకుని తన్నే దున్నపోతుంది తెచ్చుకుని ఒక్కరికనే ఇచ్చినారు వాళ్ళు. 4 సంవత్సరాలే అంటే 3 సంవత్సరాలు తొమ్మిది నెలలు ఒక్కరికనే ఇచ్చినారా? లేదు. అంటే మీకోసం పనిచేసడానికి పెద్ద మనసు ఉండాలి, వాగ్దానాలే కాదు పెద్ద మనసు ఉండాలి. పండగలు వస్తే మిమ్మల్ని ఆదుకోవాలి. ఈరోజు ఈ ప్రభుత్వం పేదవాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు. ప్రత్యేకంగా ముస్లిం సోదరులు అయితే నడి వీధులు వదిలేశారు. అవునన్నా కాదన్నా మొన్న మీరు పెద్ద ఎత్తున ఆయన్ని ఆశీర్వదించారు, దీవించారు, గెలిపించారు. కానీ ఈరోజు మిమ్మల్ని ఆయన మర్చిపోయారు. అది మారాలి. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన మీకు మేము పూర్తి చేస్తాం. ఇది నేను మీకు ఇస్తున్నాను. మా ముస్లిం మైనార్టీల అనేక రకాల విధిగతులను పరిశీలించేందుకు బాధలో పాలుపంచుకునేందుకు మా ఊరికి విచ్చేసిన వారికి కృతజ్ఞతలు మరియు మనసారా అల్లాహ్తో ప్రార్థిస్తున్నాము. ముస్లిం మైనార్టీల కొరకు ఎవరైతే మంచిగా సేవ చేయని ఉద్దేశంతో ఉంటారో వారికి అభివృద్ధి కలగాల మరియు అనేక రకాల గొప్ప పదవులు స్థాయి లభించాలనేసి ఒక ప్రశ్న ఏమంటే, ముస్లిం మైనార్టీస్కి దయవుంచి రిజర్వేషన్ పర్సెంట్ పెంచాలని మరియు ఇవి తప్పనిసరిగా అమలు చేయాలని మరియు హజ్ విషయంలో కూడా పెద్ద మనసుతో అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని సమపూర్వకంగా వినవించుకుంటున్నాము. ఈ విషయంలో మీ ప్రభుత్వం ఇస్తే మీ అభిప్రాయం మరియు మీ నిర్ణయం ఏమిటి తెలియజేయండి.